నమస్కారం నైన్టీన్ జ్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఓం మహాగణాధిపతి నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చాలా విశిష్టంగా ఆ భగవంతుడు సర్వేశ్వరుడు ఆ సర్వకాలహితమైనటువంటి సర్వరూపమైన ఉన్నటువంటి తేజమైనటువంటి ఆ పరంధాముడు విశ్వరూపుడు ఆ విశ్వేశ్వరుడికి ప్రణామాలు అర్పించుకుంటూ అందరికీ కూడా శుభాలు కలగాలన్నటువంటి ఆకాంక్షతో నమో సహస్ర పాదాక్షి సహస్రపాదాక్షిశిరు బహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణీ నమ సహస్రకోటి యుగధారిణీ నమ ఆ సమస్తమైనటువంటి సమస్త లోకాలనికి విభుడైనటువంటి ఆ విశ్వేశ్వరుడు ఆ విశ్వరూపం చూపించినటువంటి ఆ విశేషం ఏదైతే ఉందో అది మనకి మన పుణ్యభూమి ఈ ధర్మభూమి అటువంటి ఆ మహత్తరమైనటువంటి భూమిలో ఆధ్యాత్మిక సిరులు ఉన్నాయి అంటే అది భక్తి ప్రపత్తులతోటి ఉంటుంది భక్తిరేవ గరియస్సి కనుక భక్తి అనే ఒక నావతోటి సంసార సాగరాలని ఇది ఇచ్చి కనుక ఆ భక్తి ప్రపత్తులకు శరణాగతికి లోబడి ఉండేటువంటి ఆ పరంధాముడు సహస్ర రూపంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి కొలవడానికి ఎన్నో రూపాలు ఉన్నాయి అయితే భక్తి ప్రపత్తులు నవవిధ రూపంలో అన్నిటిలో కూడా మనం కొలుస్తున్న మనసనే పుష్పంతో చాలా ప్రథమమైనటువంటిది ఆ మనసనే పుష్పంతో కొలిస్తే తప్పకుండా ఆ పరిమళం ఆ సౌగంధికమైనటువంటి ఆ సురభిమైనటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క దయ అంతా కూడా కరుణ అంతా కూడా మన్ని ఎప్పుడో కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి కరుణకు మన పాత్రులను కావాలి అంటే ముందుగా భక్తి ప్రపత్తులం కావాలి ఆ భక్తి ప్రపత్తులకి చాలా విశిష్టమైనటువంటిది మన ఎందుకంటే పంచభూతహితం అయినటువంటి లోకం కనుక పంచప్రాణహితమైనటువంటి దేహం దేహో దేవాలయ ప్రోక్తం అనుకుంటూ ఆ మన దేహంలోనే ఆ దేవుడు ఏదైతే జీవుడై ఉన్నాడో ఆయనే శివుడు ఆయనే పరంధాముడు ఆయనే పరమాత్మ ఆ పరమాత్మను కొల్చేటువంటి హితానికి పంచభూత హితమైనటువంటి ఈ లోకానికి కాలానికి ఆ పంచభూత యొక్క శ్రేయస్సు ఉంది ఏందో ప్రకృతి హితమైన ఓం ప్రకృతైనమ కనుక ఆ ఓం ప్రకృతయి నమ అనుకుంటూ ప్రకృతిని కాలాన్ని కూడా మనం దైవంగా కొలిచేటువంటి ఆ విశేష సంప్రదాయానికి మనదైనటువంటి ఆ శక్తికి ఈ పంచభూత హితంగా పంచప్రాణహితంగా మనం కొలుస్తూ ఉంటే కనుకనే మనం గాలిని భూమిని దరిద్రిని కనుకనే ఆకాశాన్ని వాయువుని అందరినీ కూడా మనం భక్తి ప్రపత్లతో కొలుస్తూ ఉంటాం అన్నిటినీ కొలుస్తూ అన్నిటిలో కూడా దైవం ఉన్నాడటువంటి ఒక విశ్వాసం నమ్మకమే మనని నడిపిస్తూ ఉంటుంది నమ్మకం మనం నడిపిస్తుంది అనడానికి విశేషం అందుకే కనుక భక్తుడికి భగవంతునికి మధ్య భక్తి ఒక్కటే అనుసంధానమైనటువంటిది కనుక మరే అగరబత్తి ఒక్కటే కాదు కనుక మనం అగరబత్తుని నిష్ట కోసం నియమం కోసం వెలిగిస్తాం కనుకంటే ఆ ఉన్నటువంటి దు చుట్టూరా ఉన్నటువంటి ఒక దుష్ట వాతావరణం దూరం చేయడం కోసమే దీపాద మనం దీపాలు వెలిగించేటువంటి సంస్కృతి కనుక దీపాంకు వందే దీపాంకు మహా అనుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ ఆ త్రిమూత్రాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఆ త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆ లోకోత్తరమైనటువంటి ఆ శక్తి పరమాత్మ శక్తిని ఆహ్వానించడం కోసం మనదైనటువంటి భక్తి ప్రపత్తులని శరణాగతిని సమర్పించుకుంటూ ఆ లోకోత్తరమైనటువంటి ఆ పరంధాముడి యొక్క లీలను తెలుసుకుంటూ ఉంటే అర్థం చేసుకుంటూ ఉంటే అందులోనే పరమార్థం దాగుంది కనుక అర్థం చేసుకుని మంత్రాలలో ఉన్నటువంటి ఆ మహత్తరమే శక్తి ఏది ఉందో ఆ మహత్ ఏదైతే ఉందో దాన్ని ఆ లీలల్ని గాథల్ని వినేటువంటి ఆధ్యాత్మికత కావాలి ధార్మికత కావాలి దాన ధర్మాల యొక్క ఇవ్వడంలోనే మనం జీవిస్తాం కనుక ఆ ఇంగితంతో మనదైనటువంటి ఆ సంప్రదాయం ఏదైతే ఉందో సంస్కార కాంతులు ఏవైతే ఉన్నాయో సంస్కృతి ఉత్తేజం ఏదైతే ఉందో దాన్ని సంక్రాంతులుగా మనం కొలుచుకునేటువంటి విశేషం ఏదైతే ఉందో దానికి అనంతరూపుడైనటువంటి పరంధం శ్రీరంగనాథుడు రంగరంగ వైభవంగా ఉంటాడు ఇటు జంగమదేవర లింగడుగాను ఉంటాడు ఇటు లింగడు అటు రంగడు ఈ ఇద్దరిని హరిహర తేజంగా మూర్తిమంతంగా మనం కొలుచుకునేటువంటి విశిష్ట సంప్రదాయం అలాగే శక్తి సంప్రదాయం కనుక యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత కనుక ఇటువంటి అన్నిటికీ కూడా ఆ విశ్వరూపదండ మనకి ఏదైతే ఉందో అది భగవద్గీతలో మనకి ఏదైతే చూపిస్తాడు విభూతి యోగం ఆ విభూతి యోగం ఏదైతే ఉందో అందులోనే మార్గం అంతా నేనే ఉన్నాను మార్గాలి నేనే ఉన్నాను అన్నటువంటి ఆ విశిష్ట పరంధాముడు చెప్పినటువంటిది విభూతి యోగం దశమాధ్యాయాన్ని ఉంటుంది అలాగే ఆ భగవత్ లీలలన్నీ కూడా ఆ లీలామానుష రూపుడుగా కృష్ణుడి యొక్క ఇది భాగవతంలో కూడా ఆ దశమ స్కందంలోనే ఉంటుంది కనుక ఇటువంటి ఆ అటువంటి ఆ దశావతార విశేషాల యొక్క అవతార పరమార్థం తెలుసుకున్నా కూడా మనకి ఆ అందరి యొక్క అవతారాల యొక్క ఇది కూడా ధర్మ సంస్థాపనార్థం కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండిటికీ ఆ పరమేశ్వరుడు ఆ పరంధాముడు ఆ పరమాత్మ అటువంటి విశిష్ట రూపానికి భగవద్గీత మనకి అందించింది కనుక మనకి పంచరూపహితమైనటువంటిది పంచప్రాణహితమైనటువంటిది అని అంటూ చెప్తూ ఉన్నాం కనుక అందులో ముఖ్యంగా మనకి ఈ ప్రబోధాత్మకమైనటువంటి విశ్వ ప్రబోధం భగవంతుడే కృష్ణస్థు స్వయం భగవాన్ అన్నట్టుగా కృష్ణుడే స్వయంగా జగద్గురువై మనకి అందించినటువంటి గీత అది రసవద్గీత కనుక అటువంటి గీతామృతం గోక్షీర సుధామృతం అటువంటిది గీతామృతం కనుక గకార పంచకం మనకి భారతీయతకు చాలా విశిష్టమైంది విశ్వ ఉత్తేజమైనటువంటిది ముఖ్యంగా గీతా పారాయణం ఆ గీతలో ఉన్నట్టు పరమార్థం తెలుసుకుంటే అందులో అష్టాదశ యోగాలు కూడా కనిపిస్తాయి మనకి ఆ అష్టాదశ యోగాలు కూడా అష్టాదశ శక్తులుగా మనకి నడిపిస్తాయి జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ కర్మయోగం కానీ ధర్మయోగం కానీ ఆ ఏదైతే సన్యాస విశిష్టం అంటే సన్యాసం అంటే దూరంగా వెళ్ళిపోవడం అన్నిటికీ కాదు మనం అక్కడ సమస్యలో ఉంటూ కూడా నిష్టగా ఉండి ముందుకు నడిపేటువంటి ఒక కర్తవ్య పరాయతం నేర్పేది అది కనుక ఈ ఏదైతే కురుక్షేత్రంలో తను చెప్పాడు ఆ అర్జునుడు విన్నాడు అంటే ఆ భగవానుడు చెప్పింది విన్నది ఏం విన్నాడు అన్నది మనకి అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అర్థం అవ్వాలి అర్ అందులో చెప్పింది కర్తవ్య పరాణత్వం ఆ కనుక ఏదైతే ఇప్పుడు వీరందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లోకాలు డబ్ల్యూడబ్ల్యూ అంటే అసలు నిజంగా డబ్ల్యూడబ్ల్యూకి ఒక వ్యక్తిత్వ వికాసం కానీ నైతిక విలువలకు కానీ ఆ వెలుగులుగా నిలిచేది భగవద్గీతలో ఉంది ఇంకా వ్యవస్థ వికాసానికి వ్యక్తి వికాసానికి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక ధర్మ పరిరక్షణ కోసం కర్తవ్యపరాయతనం అందుకని యజ్జతి ఆచరితి శ్రేష్ట ఆచరించేది దానికి చేస్తాం అంతేకాని ఉత్తి మాటలు కాదు ఉత్తి మాటల వాళ్ళు నాయకులు అయిపోతున్నారు కాదు గట్టి చేతల వాళ్ళు నాయకులు కావాలి గట్టి సంకల్పం వాళ్ళు నాయకులు కావాలి అండానికి ఒక కర్తవ్య పరాణత్వానికి భీతి చెంది మనం అక్కడ ఆగిపోకూడదు మనలో ఉన్నటువంటి ధర్మనిష్టని కర్మనిష్టని ఎప్పుడైతే మనం ఉత్తేజంగా నిలుపుకోగలుగుతామో అప్పుడే మనం కార్యసాధిగా అవుతాము అవుతుంది అందుకని జయ కావ్యానికి ఒక విశిష్టంగా నిలిచినటువంటిది ఏదైనా ఉందంటే ఒక ఏడు వందల శ్లోకాల్లో చెప్పగలిగినటువంటిది ఆ ఏడు నిమిషాల్లో చెప్పాలన్నా ఏడు మాటల్లో చెప్పాలన్నా కష్టమే అయినా కానీ చాలా అందులో కూడా ఒక్కొక్క కంచెల్లో తీసుకుంటే మనకి చాలా విశిష్టమైనటువంటి ఒక కర్తవ్య ప్రబోధం కనిపిస్తుంది అంటే మానవ జీవన వికాసానికి విశ్వజనీన వికాసానికి కనిపిస్తుంది అందుకని భగవద్గీత ఏ మత గ్రంథం కాదు ఓన్లీ కేవలం ఉత్తి ధార్మిక గ్రంథమే కాదు అది ఒక ఉత్తేజ మానవాళి యొక్క ఉత్తేజ గ్రంథం విశ్వజనీన కావ్యం విశ్వశ్రేయ కావ్యం కనుక అందరికీ కూడా అందుకనే ఇప్పుడు మనకి ఇటీవలే మనం చూసాం కొంత చోట్ల బ్రిటన్లో కూడా ఈ భగవద్గీత మీదే ప్రమాణం చేస్తున్నారు పార్లమెంట్ నాయకులు కూడా అంటే అంత ఉంది మనకి ఎప్పటి నుంచో న్యాయం ఉంది కానీ అది చే నిజంగా చిత్తశుద్ధిగా చేస్తున్నారా మన సంకల్పంతో చేస్తున్నారా అనేది వాళ్ళ వాళ్ళు ప్రశ్నించుకోవాలి కనుక అటువంటి ఉత్తేజం మనకి ఇచ్చేటువంటి ఒక విశ్వశ్రేయ కావ్యం విశ్వజనీయ అది సార్వకాలీనమైనటువంటిది సర్వశ్రేయమైనటువంటి ఒక కర్తవ్య ప్రబోధం ఒక ధర్మ ప్రబోధం ఏదైతే ఉందో ఉంటే జ్ఞాన ఉత్తేజం ఏదైతే ఉందంటే అది భగవద్గీత అనగా అటువంటి భగవద్గీతలో డబ్ల్యూడబ్ల్యూ అన్నది నిజంగా లేపాలంటే వర్క్షిప్ వర్షిప్పు విజిడమ్ ఈ డబ్ల్యూడబ్ల్యూ కావాలి మనకిప్పుడు అనకా ఆ వర్క్షిప్ కానీ వర్షిప్ కానీ విజిడమ్ కానీ ఈ మూడిటి యొక్క ఆ సమన్వయంగా మన భగవద్గీత ఎప్పుడూ నిలుస్తుంది కనుకనే యాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అంటూ ఆ విశ్వశ్రేయం కోసం ఆయన నిలిచినటువంటి ఆ విశ్వరూపం చూపించినప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళు ఉన్నటువంటి ఆ సంకల్ప శక్తికి మనం ఎప్పుడూ కూడా ఆ గీతా ప్రబోధం అలాగే ఆ గకార పంచకంలో మన భగవద్గీత నిలుపుకున్నట్టే గంగా ప్రవాహం అంతరంగమై ఒక స్వచ్ఛత కోసం స్వచ్ఛత భారత కోసం మనం ఆ గంగా ప్రవాహం అంతరంగం ఎప్పుడూ కూడా పావని పావన రూపమైనటువంటిది గంగ కా కాలుష్య నివారణ కోసం గంగ కనుక ఉత్తుంగ తరంగంగా మనకి అంతరంగం స్వచ్ఛత కోసం ఆ గంగని స్ఫూర్తిగా తీసుకోవాలి గీతని కర్తవ్య ధర్మ ప్రబోధంగా తీసుకోవాలి ఇంకా గకార పంచంగంలో మనం గీతని గంగని చెప్పుకున్నట్టే మనకి గాయత్రి మహత్తర మంత్రం గాయత్రి సమమైనటువంటి మంత్రం మరొకటి లేదు కనుక ఆ ఇరవై నాలుగు బీజాక్షరాలతోటి ఇరవై నాలుగు గంటల కాలం ఎప్పుడైతే మనం కొలుస్తున్నామో ఆ దాని ఉత్తేజంగా మనం సర్వకాలహితమైనటువంటి గాయత్రి సంకల్పం ఏదైతే ఉందో ఓం భూర్భవస్వ అన్న దాంట్లోనే ఆ ఉత్తేజమైనటువంటిది ధీయోయోన ప్రచోదయాత్ కనుక అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి విశిష్టం కనుక జ్యోతిని వెలిగిస్తూ మనం ఒక జ్యోతిగా వెలగాలి వెలిగే జ్యోతిగా మరిన్ని జ్యోతిని వెలిగించాలి జ్యోతివంతమైన కాంతివంతమైన తోటి శాంతివంతంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆ ధీమంతం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి శక్తి అది గాయత్రీ మంత్రశక్తి అటువంటి బీజాక్షరాలు ఉన్నటువంటిది ఆ గాయత్రి శక్తి గురించి విశ్వంతా తెలుసుకుంది వేదనాథ ప్రబోధంతో తెలుస్తుంది అటువంటి అందుకని గాయత్రి మంత్రం నేనే ఉన్నానన్నటువంటిది కూడా మనం విశ్వ దాంట్లో చూస్తాం కనుక అటువంటి విశేషమైనటువంటి గకారంలో త్రయీ గుణం అయితే మూడవది గో గోమాత ఆ ఓక్షీర సమాహితమైనటువంటిది అనుకుంటాం ఎందుకంటే ఎంత పవిత్రమైనది ఎంత తేజోవంతమైనది అంత ఆరోగ్యవంతమైనది అటువంటి ఆయుష్వంతమైనటువంటిది గోమాత యొక్క ఆ కరుణ కనుక గోమాత రక్షణ కూడా మన యొక్క ధర్మకర్తవ్యంగా ధర్మానికి ప్రతిరూపంగా కొలుచుకోవడం ఇంకొకటి మనకి బాగా చెప్పుకోవాల్సింది గోవిందనామం గోవిందా గోవింద అన్నది చాలు మనకి యొక్క పాపాలని ఆ చీకట్లను చింతలను పోగొట్టేటువంటి గోవిందనామం కలియుగ దైవంగా కోల్చుకునేటువంటిది కనుక ఈ గకార పంచకంలో ఏదైతే ఉందో గీత భగవద్గీత గోమాత గంగ గాయత్రి గోవిందనామం ఈ వీటిల యొక్క ఉత్తేజాన్ని మనం ఎప్పుడు కూడా స్ఫూర్తిగా సదావంతంగా ఎప్పుడు భారతీయతలో మనం నిలుపుకోగలిగితే మన ఆధ్యాత్మికత ఎప్పుడు ఉంటుంది సార్వజనీన సర్వమానవాళి శ్రేయస్సు ప్రబోధంగా భగవద్గీతను మనం కొలుచుకుంటూ ఉంటే అందులో ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్నటువంటిది అది ఒక జాతి ఇతిహాసం మహాభారతంలో ఆ భీష్మపర్వంలో ఇరవై ఇరవై ఐదు నలభై రెండు అధ్యాయాల మధ్య ఒక జీవన ప్రబోధమే ఒక మహత్తర దైవగానం ఒక సెలెస్టియల్ సాంగ్ అంటూ ఉంటే దాని అందుకని దైవగానంగా మనకి వినిపిస్తుంది అది అటువంటిది ఉత్తేజమైనటువంటిది కనుకనే ఆ జ్ఞాన ప్రబోధమైనటుంది కనుక ఎప్పుడు కూడా మనకి మొదటిది విషాదయోగంగా అనిపిస్తుంది పద్దెనిమిది అధ్యాయాల్లో అంటే ధైర్యంగా ఉండాలనేటువంటి ఒక ఒక భావార్థాన్ని ఒక శాస్త్రార్థంగా చూపించగలిగితే అందులో ఉంటుంది అలా రెండోది సాంఖ్యాయోగం భగవద్గీతలో ఉన్నటువంటిది ఆ సాంఖ్యయోగం ఒక తత్వం తెలుసుకోవాలనేటువంటిది అంటే కోరిక లేనివాడు వర్జించిన వాడు అహం లేకపోతే మనకి అంతా కూడా శాంతే కనుక అహంకారమే మనకి అడ్డవుతూ ఉంటుంది ఒక పొరలాగా మాయల్ని భ్రమల్ని పొరల్ని తొలగించుకోలేనటువంటి ఒక జ్ఞానం ఒక వివేకం ఒక విద్యత దాని అన్నిటికీ కూడా ఈ సాంఖ్యయోగం అలాగే కర్మయోగం చేస్తుంటేనే మనకంటే ధ్యానం ఉండాలి ముందు ముఖ్యంగా ఆ ధ్యానంతో మనోధ్యానం మనిషికి స్నానం ఎలాగో మనసుకి ధ్యానం అలాంటిది అలాగే బుద్ధి వికసించడానికి అది జ్ఞానం కావాలి కనుక స్నాన ధ్యాన జ్ఞాన అలాగే ఇంకొకటి అనుష్ఠానం అలాగే ఉన్నటువంటిది విశిష్టం ఏంటంటే ఒక సాధన ఆరాధన ఈ ఆరాధనతోటి సాధనతోటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అది జ్ఞానయోగంగా నిలవడం కర్మ సన్యాసయోగంగా ఉండడం అలాగే ఆత్మ ఈ సమయం అనేది ఉందో దాంతో మనం ఆశ ఉండొచ్చు కానీ ఎక్కడ ఆశని ఆపాలి ఎక్కడ ఆశయంగా నిలవాలి ఎక్కడ ఆదర్శంగా వెలగాలి అన్నది తెలుసుకోవడానికి కూడా వ్యక్తిత్వ వికాసం నైతిక విలువల వికాసం అన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి కనుక భగవద్గీత ఏదో ఒక మత గ్రంథం ఎప్పుడో ఒక ఎవరో ఒకళ్ళు పరమపదం చేరినప్పుడు అది ఒక్కచోటే ముట్టుకోవడం ఇదా కాదు బాల్యం నుంచి కూడా దీంట్లో ఉన్నటువంటి గీతాతాత్మ జ్ఞానం పాఠ్యాంశంగా ఉంటే అప్పుడు కానీ మనలో ఉన్నటువంటి భారతీయత యొక్క ఉత్తేజం అందరూ గ్రహిస్తున్నారు మనమే ఇంకా మేలుకోవాలి మనమే తోటి మనం ఇంకా మేలుకుని మన యొక్క మేలు కోరుకోవాలంటే తప్పకుండా భగవద్గీతలో యొక్క జ్ఞాన సారాంశాన్ని తెలుసుకోవాలి ఆత్మ సమయం తెలుసుకోవాలి విజ్ఞాన యోగం తెలుసుకోవాలి అలాగే అక్షర పరబ్రహ్మ యోగం తెలుసుకోవాలి ముఖ్యంగా రాజవిద్యా గుహ్యమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం గ్రహించగలగాలి అటువంటి ప్రబోధిని గీత ఏ యొక్క మత కుల ప్రస్తావన లేనటువంటిది విశ్వజ్ఞాన అష్టాదశ యోగాల యొక్క విశ్వసంకల్ప వృక్షం అది భగవద్గీత ఎక్కడా కూడా కులమత పరాలు అనేటువంటి ఒక ప్రసక్తి లేనటువంటిది అందుకని నేనే ఉన్నాను అంటే నీలో నేనే ఉన్నాను నేను నీవే ఉన్నాను అన్నది తెలుసుకోక అంతా నేనే అన్నీ నేనే అనేది ఒక అహంకారం ఎక్కడా లేదు అక్కడ అంతే తప్ప అందులో ప్రత్యేకంగా నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కొలుచుకో నీలో ఉద్దరే ఆత్మ ఆత్మానాం కనుక నీ ఆత్మ సంసిద్ధి కోసం ఆత్మజ్ఞానం కోసం ఈ భగవద్గీత యొక్క చాలా విశిష్టత ఉంది కనుకనే అటువంటి అష్టాదశ యోగాల విశ్వ సంకల్ప వృక్షాన్ని విశ్వ కామనగా మనం గీతోపరిషత్ క్షారం ఏదైతే ఉందో అది గోమాత క్షీరసారంగానే కొనుక్కుంటూ ఓమిచ్చే కాక్షరంగా ఒక ఓంకారం యొక్క ప్రణవంతోటి ఉన్నటువంటి విశిష్టత అయితే ఉందో కామాత్మన స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం గతిం గతింప్రతి కర్మలు చేయమని వేద ప్రబోధం తృప్తి కాంక్షించే కర్మలే ఉత్తమం కాదు లోక భోగ అనుభవం కావాలనే వారికి భగవంతుని ఎందు స్థిర బుద్ధి ఉండదు కనుక మీరు ఏదైతే లోకకార్యం కోసం చేయదలుచుకున్నారో దానికి మనో సంకల్పంతో ఒక సమాజహితంగా సర్వేశ్వర ప్రియంగా చేస్తూ ఉంటే అది అందరికీ కూడా సర్వశ్రేయ సర్వకాలశ్రేయం అవుతుంది అన్న చెప్పగలిగేటువంటిది కనుక అటువంటి ఆ విశిష్టానికి మనకి ఎప్పుడు కూడా కొలిచేటువంటి ఆ మార్గశిరమాసంలో మనకి ముఖ్యంగా మనం చూసేటువంటిది ఈ గీతా జయంతి ఏదైతే ఉందో ఆ విశిష్ట మార్గాళిగా జగద్గురువు చెప్పాడు ఎందుకంటే జగద్గురువు మన అందరినీ అనుకోని ఒక స సత్యకాలంలో చెప్పాలంటే ముందు మనకి ఎప్పుడైతే విశిష్టంగా మనం కొలుస్తాము ఆ కొలిచేటువంటి ఆ భగవతత్వ రూపం మనకి త్రేతా యుగంలో ఒక దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశమైనటువంటి ఆ దత్తాత్రేయుడు అటువంటి అంశం ఉంది కనుకనే ఆయన మనం కొలుస్తాం తర్వాత ద్వాపర యుగంలో జగద్గురువుగా మనకి ఒక పరమాత్ముడు ఆయన యొక్క ప్రబోధమే కనుక ఈ భగవద్గీత యొక్క విశిష్టత అది తెలుసుకోవడం తర్వాత మనకి కలియుగానికి వస్తే అద్వైతం సిద్ధిని అందించినటువంటి ఆ శంకరాచార్య ఆ శంకరుడే అవతారం ఎత్తినటువంటి ఆ శంకరాచార్య ఆదిశంకరుల యొక్క ఆ తత్వం తెలుసుకోవడం ఇవి జగద్గురు తత్వాలు వస్తాయి కనుకనే ఈ కలియుగంలో మనం ఈ యొక్క శరణు అలాగే స్మరణ ఈ రెండింటి యొక్క విశేష అంశలతోటే మనం ఈ కలియుగంలో ముక్తిని ఆ భక్తిని శక్తిగా మనం కొలుచుకోగలి కనుక అటువంటి దానికి మనకి ఈ భగవద్గీత యొక్క విశిష్టత ఏదైతే ఉందో ప్రకృతి మహా అనుకుంటూ సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే వ్యాసోక్తి సదా స్మరణీయంగా సహస్రంలో చెప్పుకుంటామో అటువంటి ఆ సహస్రంలో ఉన్నటువంటి ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాధోధను తరహ తత్ర శ్రీవిజో భూతిత్వ ఆ నీతి ఏదైతే ఉందో అది భగవద్గీత రీతి అని చెప్పుకోవడానికి అందుకే ధర్మ రీతి భగవద్గీత నీతి కనుక అటువంటి దానికి మనకి విశిష్టంగా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞాన యోగాలు ఆ అష్టాదశ యోగాల యొక్క విశిష్టతని ఒక దైవగానాన్ని ధర్మ కర్మ భక్తి ఇవి యోగశక్తిగా మనకి నిలిచినటువంటి ఒక విశిష్ట గ్రంథం కనుకనే ఒక నాలుగు పాదాల ఉంది అంటే ధర్మ ధర్మయుతంగా ఉండాలి కర్మాచరణలతో ఉండాలి జ్ఞాన తేజంగా ఉండాలి అలాగే భక్తి పరంపరగా భక్తి ప్రపత్తిగా ఉండాలి ఇది యోగశక్తిగా మనకు అందుకునేటువంటి ఒక విశిష్ట అష్టాదశ యోగాల యొక్క విశిష్టత అది భగవద్గీతగా నిలుస్తుంది అటువంటి ఆ భగవద్గీత సర్వశ్రేయంగా సర్వకాలాలకి కూడా మనకి అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉండడం దాన్ని విద్యార్థి బాల్య దశ నుంచి కూడా అందరికీ కూడా ఒక అందరూ అర్థాన్ని పరమార్థాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయగితే తప్పకుండా ఆ భగవద్గీత యొక్క ఏదైతే శ్రేయో మార్గం ఉందో అది విశ్వశ్రేయో మార్గమై లోక శాంతిని అందుకోగలుగుతాం అటువంటి లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అని శాంతి మంత్రం చెప్పడమే కాదు మనం ఆ ఉద్దీపన చేసేటువంటి ఆ ధర్మహితమైనటువంటి ధార్మిక చింతన నైతిక విలువలకు ఉద్దీపన చేసేటువంటి ముక్తి మోక్ష మార్గాల్ని జ్ఞానశక్తిని విజ్ఞాన సర్వస్వంగా విశ్వజనీనంగా మనకి విశ్వ మార్గాలి శ్రేయస్సుగా ఆ భగవద్గీత ఓషస్సు ఉంటుంది అందుకని ఎంత తపస్సు చేస్తే అందులో పరమాత్మ అర్థమవుతుందో అంత ఉషస్సు మనలోకి ప్రసరిస్తే మనం ఒక తేజస్సుగా విశ్వ తేజస్సుగా అందరికీ కూడా ఆ భక్తి ప్రపత్తులు పంచగలుగుతాం అటువంటి విశిష్ట మార్గానికి శ్రేయో మార్గంగా ఉన్నటువంటి భగవద్గీత ఎప్పుడు కూడా అందరికీ కూడా శ్రేయాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తూ ఉపనిషత్తు ఉద్యానవన ఆధ్యాత్మికత ఈ సుమాల యొక్క సమాహారం భగవద్గీత కనుకనే వేదాల సారంగా ఉపనిషత్తుని ఆ గీతలో అందించుకోవడానికి మనకి విశ్వమానవ మార్గభక్తి శక్తులకు మార్గాలు అందించిన సన్మార్గం గీతాసారంగా తెలుసుకోగలగాలి కర్తవ్య కర్మలను ధర్మబద్ధతతోటి శుద్ధిగా ఆచరించడమే శ్రేష్టమని ఫలితమాసించక పరమాత్మ శరణు ఏదైతే ఉందో ఆ పరమాత్మ శరణుతో మనం ఆచరించి తరించే జ్ఞానశ్రేయో మార్గం భగవద్గీత ఉత్తమ జీవన విధానానికి విశ్వ సంవిధానానికి ధర్మ జ్ఞాన విశ్వజ్యోతి భగవద్గీత గీతావాక్యాలు జాతి తలరాతలుగా గీతా పాఠాలు విశ్వచేతన చేతి గీతలు కావాలి అన్నటువంటి విశేషం కనుక గీతా కిమన్యే శాస్త్ర విస్తరై అన్నట్టుగానే ఆ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఓం నమోస్తు వాసుదేవాయ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వాణి హెల్త్ టాక్ శుభమస్తు లోకా సమస్త సుఖినోభవ